హాయ్, దిస్ ఇస్ సంజయ్ శ్రీరాజ్. నేను గల్లీ గ్యాంగ్స్టర్ అనే మూవీలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్గా యాక్ట్ చేశాను. సో ఈ జులై 26న మా మూవీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో మా మూవీ కోసం కొన్ని విశేషాలు మీకు పంచుకుందామని అనుకుంటున్నాను. సో మా మూవీ వచ్చేసి ఒక 6 అనాథల చుట్టూ తిరిగే కథ. వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు వచ్చారు. సో ఇది ఒక స్పెషల్ మూవీ అని చెప్పచ్చు, ఎందుకంటే మా మూవీలో ఉన్న క్యారెక్టర్స్ మీరు ఎప్పుడు చూసుండరు. చాలా కొత్తగా ఉంటుంది, లైక్ తమిళ్ మూవీస్ లైక్ శివపుత్రుడు, నేను దేవుడు, లైక్ బాలాగారి మూవీస్ అన్ని, అండ్ పారంజిత్ అండ్ వెట్రిమారన్, వాళ్ళు తీసే మూవీస్ మీరు తెలుగులో కూడా చాలా ఆదరించారు. సో అలాంటి టైప్ ఆఫ్ ఒక గ్రౌండెడ్ కథని మేము ఎంచుకొని తీయడం జరిగింది. సో అది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో లైక్ ఎందుకంటే ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి. సో క్యారెక్టర్ నేమ్స్ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, లైక్ తప్పెట్లు, కర్రోడు, చెత్తోడు, మోగోడు, గోల్డ్ రెడ్డి, శోభన్ బాబు, మామ. సో క్యారెక్టర్స్ ఎంత, క్యారెక్టర్ నేమ్స్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే, మీరు క్యారెక్టర్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయో మీరు ఆలోచించండి. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా మీరు మీ చుట్టుపక్కల ప్రతిరోజు చూసే క్యారెక్టర్స్ కావవి, ఎక్కడో మీరు దూరంగా చూసే వ్యక్తులు. సో అలాంటి వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, సో అది మీరు చాలా అరుదుగా చూస్తుంటారు. మోస్ట్లీ మీరు మూవీస్లోనే ఇలాంటి క్యారెక్టర్స్ చూస్తారు, కానీ అది ఈ సమాజంలో మీరు బతుకుతున్నారు, సో వాళ్ళంటి వాళ్ళు కూడా బతుకుతున్నారు. సో అలాంటి జీవితాల కోసం మీరు తెలుసుకోవాలంటే మా మూవీని చూడండి. సో ఇదొక మంచి కథ అని చెప్తాను. చాలా మంది కొత్త నటీనటులు కూడా ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 15 మెయిన్ క్యారెక్టర్స్ చేసాం, అందరూ కొత్త వాళ్ళమే. అండ్ ఆల్మోస్ట్ 50 కొత్త నటీనటులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సో మా న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఇలానే మా మూవీకి కూడా వచ్చి మా మూవీని చూసి మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. సో ఇది ఒక స్పెషల్ మూవీ, అంటే ఒక మంచి కథని మీరు చూడాలనుకుంటే ఫ్రైడే 26 జులై మా మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సందర్భంగా నేను కొంతమందికి స్పెషల్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ మా ప్రొడ్యూసర్ గారికి. సో ప్రొడ్యూసర్ అంటే మూవీకి ద మెయిన్ పిల్లర్ అన్నమాట. సో అంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే మా మూవీ ఇంతవరకు మీ ముందు వరకు వచ్చేది కాదు. తను ఆయన అందరూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మాకు చాలా హెల్ప్ అయింది. ఆయన పేరు డాక్టర్ యశోవర్ధన్ సార్. సో సార్ చాలా స్పెషల్ థ్యాంక్స్ మీకు, ఎందుకంటే మా టాలెంట్ని నమ్మి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు 26న ప్రజల్లోకి మమ్మల్ని తీసుకెళ్తున్నారు. సో దానికోసం చాలా స్పెషల్ థ్యాంక్స్ మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జీవితంలో మీరును ఎప్పటికీ మర్చిపోలేను. నా ఫస్ట్ డెబ్యూటెంట్ యాజ్ అన్ లీడ్ యాక్టర్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ గారికి వెంకటేష్ కొండిపోకి, నన్ను నమ్మి ఈ మెయిన్ లీడ్ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, లైక్ గాంధీ క్యారెక్టర్ అనే రోల్ నేను ప్లే చేశాను అందులో. సో అది నన్ను నా యాక్టింగ్ స్కిల్స్ నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మోస్ట్లీ నాకు ఈ రోల్ చేసే అవకాశం రామ్ రవీంద్ర అని నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. ఎందుకంటే నేను ఒక లవర్ బాయ్ లుక్లో ఉండేవాడిని అనమాట. సో ఈ మాస్ రోల్ నాకు సెట్ అవుతుందా అవ్వదా అని మా డైరెక్టర్ డైలమాలో ఉండేటప్పుడు కూడా
మా ఫ్రెండ్ నన్ను ఆ గెటప్ వేయించి ఆ ఫోటోషూట్ తీయించి ఆ ఫొటోస్ డైరెక్టర్ ఫార్వర్డ్ చేసి. సో నన్ను ఈ గాంధీ రోల్ నేను ఈ మూవీలో చేశానంటే ఆయన రీజన్ దీనికి. సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ రవీంద్ర ఫర్ మేకింగ్ మీ ఇన్ టు దిస్ రోల్ అండ్ టు మన్ ప్లే దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ యాజ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్స్ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరు అందరూ లేకపోతే ఈ మూవీ ఇలా వచ్చేది కాదు. సో ఇది ఒక టీం వర్క్ అనుకుంటున్నాను. సో అందరూ ఉంటేనే ఒక మూవీ తయారవుతుంది. సో మీ అందరి కోఆపరేషన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా కోఆపరేషన్ ఉండడం వల్ల మేమందరం ఇంత మంచి మూవీ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ నాకు యాక్టర్స్కి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్కి శరత్ రామ్ రవి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఒక మంచి ఆల్బమ్ అది కూడా నా ఫస్ట్ మూవీకి ఇంత మంచి ఆల్బమ్ వచ్చిందంటే నేను చాలా లక్కీగా అనుకుంటున్నా. అండ్ మా మూవీలో సాంగ్స్ విన్న ప్రతి ఒక్కరు ఇది చిన్న మూవీ సాంగ్స్లా లేవు చాలా పెద్ద మూవీ సాంగ్స్లా ఉన్నాయని ప్రతి ఒక్కరు అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ 6 సాంగ్స్ అన్నీ చాట్ బస్టర్స్. మీరు ఎవరైతే వినలేదో వెళ్ళి మా మూవీ సాంగ్స్ అన్నీ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయి. సో విని మా మూవీకి వస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మా సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ డైరెక్టర్ సూపర్వైజర్ యాజ్ వెల్ ధర్మజా గారికి. బికాస్ మా డైరెక్టర్ ఫస్ట్ నుంచి సినిమా ఎండ్ అయినంత వరకు సినిమాని మమ్మల్ని తన భుజాల మీద ఎలా మోసాడో, సినిమా నుండి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ రిలీజ్ వరకు ఈయన తన భుజాల మీద మోసాడు మా సినిమాని. సో ఈ 26 జులై మా సినిమా మీ ముందుకు వస్తుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ధర్మజ గారు. సో ఆయనకి ఎప్పటికీ నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ధర్మజ గారు అండ్ అందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే నన్ను ఇన్నాళ్ళు షార్ట్ ఫిలిమ్స్లో ఆదరించారు, అలానే ఇది నా ఫస్ట్ డెబ్యూటెంట్ యాజ్ అ హీరో. నా మూవీ చూసి అందరూ మెచ్చుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో ఈ 26 జులై మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి నా మూవీ చూసి నన్ను అప్రిషియేట్ చేసి నన్ను ఎప్పుడు ఇలానే ప్రోత్సహిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా, కొత్త వెనకాల కన్నున్నాడు కాదు, కొత్తలో తమ్ముడు అసలు ఆయన గ్యాంగ్స్టర్ అని.